హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ టాప్ టెన్ న్యూస్. ప్రగతి భవన్ లో డ్రైవర్లకు, భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో ఫామ్ హౌస్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ వారం రోజులు అక్కడే ఉన్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో 2020-2021 సంవత్సరానికి గాను ఏపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తమకు గిట్టుబాటు కావట్లేదని, ప్యాకేజీ ధర పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్లారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో 1590 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తంగా 14 జిల్లాల్లో జిల్లాకు 100కి పైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 జిల్లాల్లో 50కి పైగా కేసులు వచ్చాయి. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం ప్రజలకు భద్రతా రూల్స్ కొనసాగిస్తోంది. ఈ నిబంధనలు సంవత్సరం పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 3 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ముంబై తడిసి ముద్దయింది. చైనా వైరస్లకు పుట్టినిలుగా మారుతుంది. ఇప్పటికే కరోనా G4 వైరస్ విజృంభణ కొనసాగుతుండగా, తాజాగా బుబోనిక్ ప్లేగ్ ఉత్తర చైనాలో వ్యాపిస్తుంది. ఇంటర్నేషనల్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ప్రకటన అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. నల్ల జాతీయుల ఉద్యమం తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాన్యే వెస్ట్ ప్రకటించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వచ్చే వెబ్ సిరీస్లకు ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చెర్రీ అందులో నటించారని, కేవలం నిర్మిస్తారని సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.